బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మరియు ఎంసీపీఐయు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఎల్ఎఫ్ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బహుజనులపై అగ్రవర్ణాల అరాచకాల నిరసనగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు ఆయన పోయి చెప్పేస్తే సరే కాంప్రమైజ్ అయిపోయింది. అది బీసీలు కాబట్టి అయినారు, ఆడ అగ్ర కులాలు ఉంటే ఐదు కాదు ఫైట్ చేస్తారు. ఇవాళ ఇన్ని ఊర్లలో జరుగుతుంది అంటే మనము ఇన్ని ఉద్యమాలు జరగంగా అంటే మనిషి ఇంత సీరియస్గా ఎందుకు తీసుకున్నాము మేమంటే ఇవాళ రాష్ట్ర మంత్రి అన్ని జిల్లాల్లో జరుగుతుంది అంటే నిజామాబాద్ ఏం జరిగింది అనేది ఇలా మొత్తం సమాజానికి అర్థమయ్యే పద్ధతిలో చెప్తుంది. అయితే దీంతో ఏం జరుగుతుంది ఇలా ఇంటెలిజెన్సీ తెలుసు. ఇవాళ మహారాష్ట్ర తరాలో చట్టం రావాలని కోరుతుంది. ఇలా నిజామాబాద్లో జరిగింది, నిన్న రంగారెడ్డి జరిగింది, మొన్న వరంగల్లో జరిగింది, ఆ తర్వాత స్టార్టింగ్లో నిజామాబాద్లో జరిగింది. నిజామాబాద్లో కూడా సిపిఎం పార్టీ వాళ్ళు ఒకే రోజు మండలం అన్ని మండలాల దగ్గర ధర్నాలు చేసిండ్రు. మేము అక్కడ నిజామాబాద్లో ఉన్న జేఏసీగా ఏర్పడే అన్ని దళిత సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వామపక్షాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఒక జేఏసీగా ఏర్పడి దాన్ని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కలెక్టర్ రాలేదు కదా, నేను లేదన్నా ఇది బీసీలు, నేను బీసీనే కానీ నేను చెప్పి ఆ బీసీలు ఇట్టారు ఆ సమస్య. బీసీలైనా ఎస్సీలైనా ఇంకా తర్వాత అంశపూర్ గ్రామం అంత ఆర్థికంగా ఉంటుంది. గంగపుత్రులు చేపలుకి 20 రూపాయలు వేయించారు. 20 రూపాయలు వేస్తే గ్రామ కమిటీ ఏమంటాడు, మా గ్రామ కమిటీలో మాకు తెలియకుండా వేయించినావు కాబట్టి 20 రూపాయలు వేయించినావు కాబట్టి నీకు జుర్మానేస్తా అంటాడు. బాబు మనమేం చెప్పినా వాళ్ళకు మీ దగ్గర వేయండి, మరి మీ దగ్గర కూడా ఒక్కొక్క ఇంటి ముంగట 30 లక్షలు 40 లక్షల కారు ఉంది, మీ ఇల్లు 1 కోటి రూపాయలు ఇల్లు ఉంది, మీకు నెలకి కూరగాయలు పండుతున్నాయి, మీకు ఆస్తి వస్తుంది, మరి మీరు కూడా కట్టరు గ్రామ పంచాయతీ. ఊళ్ళో కిలో చేపలకు పన్ను కడతారు, మరి మీ ఆస్తులకు కూడా కడతారా? అట్లెట్లా కడతాం, మరి ఓడి నువ్వు ఓడికి కట్టడానికి అయిపోయింది. వేల్పూర్ మండలంలో ముస్లింలకి గ్రామ కమిటీకి తగాదు జాగ సమస్య. గ్రామం 150 గ్రామ బహిష్క కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేస్తారు మంత్రి ఇంటి పక్కకి. ఓ భూమి సమస్య వచ్చినప్పుడు ఎవరు చూడాలా? రెవెన్యూ వాళ్ళు చూడాలి. రెవెన్యూ వాళ్ళు చూసినప్పుడు రెవెన్యూ